కేసీఆర్ వికారాబాద్ జిల్లా చేయలేదా? కేసీఆర్ గవర్నమెంట్ లో భూముల ధరలు పెరగలేదా? మూడు ఎకరాలను రైతు తెలంగాణలో కోటీశ్వరుడు కాదా? మరి ఇవన్నీ చూసుకుంటా కూడా ఎడ్యోలు లేకుంటే ఏం తెలివనట్టుంటే తమాషా లెక్క చూస్తే పండి గెలిచి కూర్చుంటే ఏమవుతుంది? మళ్ళీ మొదటికే వస్తుంది కైలాసం ఆటలో పెద్దపాం మింగినట్టు అవుతుంది. నవ్వుడు కాదు నేను చెప్పేది పెద్ద ప్రమాదం, చాలా పెద్ద ప్రమాదం. నేను అందుకే మిమ్మల్ని కోరుతా ఉన్నా దయచేసి ఏవందో మాట పట్టుకొని ఏదో గోల్మాల అయితే ఏమవుతుంది అనేది మీరు ఆలోచించే. నేను ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలను కోరుతా ఉన్నా ఇవి తెలియాలంటే మీకు స్థానం అందరికంటే మీకు అనుకూలం ఎక్కువ. పరిగి ఎమ్మెల్యే కావచ్చు, మహేశ్వర్ రెడ్డి వికారాబాద్ ఎమ్మెల్యే కావచ్చు, చేవెళ్ళ ఎమ్మెల్యే కావచ్చు, తాండూరు అయితే బార్డర్ మీద ఉన్నది అక్కడ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి కావచ్చు, పైలట్ రోహిత్ రెడ్డి కావచ్చు, జడ్పీ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డి గారు కావచ్చు. నియోజకవర్గానికి ఒక 500 మంది ఆడులను 500 మగవాళ్ళను ఈ కర్ణాటక బార్డర్ తీసుకొని పోండి. అక్కడ ఏం జరుగుతూ ఉందో చూడండి. అక్కడ బీజేపీ గవర్నమెంటే ఉన్నది. ఇలా ఎవడైతే నాకు జెండా పట్టుకొని అడ్డం వచ్చిండో వాళ్ళ సర్కారే ఉన్నది. అక్కడ ఏం జరుగుతుంది? పెళ్లికి పైసలు ఇస్తారా? అక్కడ రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నాయా? అక్కడ 24 గంటల కరెంట్ ఉన్నదా? ఏం జరుగుతుందో చూడండి. అక్కడ పెన్షన్ ఎంత ఇస్తారు? మరి గదే కర్ణాటక మన గతి కావన్నా? అందువల్ల నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, చాలా కష్టపడి చాలామంది చచ్చిపోయి సావు నోట్లో తలబెట్టి అనేక బాధలు పడి తెచ్చుకున్న ఈ తెలంగాణ బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉన్నాం. మన జన్మలు అనుకున్నామా వికారాబాద్ జిల్లా అవుతుంది? వికారాబాద్ జిల్లాలో ఇంత సుందరమైనటువంటి అందమైనటువంటి ఇన్ని కోట్ల రూపాయలతోని దాదాపు 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంత మంచి కలెక్టరేట్ భవనం మన సేవ కోసం వస్తాయి మనం అనుకున్నామా? ఇంకా 33 జిల్లాలో కడతా ఉన్నాం. మెడికల్ కాలేజ్ ఒక వికారాబాద్ కాదు, కొత్తగా ఏర్పాటు చేసుకున్న 33 జిల్లాలలో మెడికల్ కాలేజీ తీసుకొస్తా ఉన్నాం. మన పిల్లలందరూ చదువుకోవాలి, పైకి రావాలి, అమెరికాతో లండన్తో పోటీ పడే స్థాయికి పోవాలి. అందుకోసం నేను మీ అందరినీ కొట్టే దయచేసి ఒకటే మాట, ఒకటే ఒక పని నేను మీకు బాకీ ఉన్నా. అది మీ ఎమ్మెల్యే ఆనంద్ గారు అడిగిండ్రు, సబిత గారు కూడా అడిగిండ్రు, ఇతర నాయకులు కూడా నాకు చెప్పారు. పాలమూరు రంగారెడ్డి పథకం, ఇక్కడికి నీళ్లు రావాలి, కృష్ణానది నీళ్లు రావాలి. తెచ్చి ఇచ్చే బాధ్యత నాది. ప్రాజెక్టు పని మొదలు పెట్టినాం, 100కు 100% తెచ్చి ఇస్తాం. దాన్ని ఆపినోళ్ళు ఇవ్వాలండి. ఇలా కృష్ణానది నీళ్ళలో తెలంగాణ వాటర్ తేల్చమంటే తేల్చని వాళ్ళు ఎవరు? ఎవడైతే నా బస్సుకు బీజేపీ జెండా అడ్డం పట్టుకొని వచ్చిండో తేల్చనోడు వాడే, పెండింగ్ పెట్టినోడు వాడే. మీరు నిలదీయాలి. ఇడున్న బీజేపీ నాయకులకు దమ్ముంటే ఈ జిల్లాలో ఉన్న బీజేపీ అధ్యక్షునికో రాష్ట్ర అధ్యక్షునికో ఇంకో సన్నాసికో దమ్ముంటే పోవాలి ఢిల్లీలో. నీ కేంద్ర ప్రభుత్వం యొక్క దద్దమ్మ పని వల్ల, నీ కేంద్ర ప్రభుత్వం యొక్క తెలివి తక్కువ తనం వల్ల మేము మొదలుపెట్టుకున్న పాలమూరు రంగారెడ్డి ఆలస్యమైతా ఉంది. అందువల్ల మా వికారాబాద్ జిల్లాకు నీళ్లు వస్తలేవు అని అడిగి తెచ్చే భగోలు కావాలి. కేసీఆర్ బస్కు జెండాలు పట్టుకుని వచ్చుడు కాదు, మనం పట్టుకోరా జెండాలు ఇవ్వా, జెండాలు తక్కువనేయా, ఇదా ఈ పనే చేయాల్సింది. అక్కడనేమో రాదు నోరు, అక్కడనేమో లావు గడిచిపోతుంది నరేంద్ర మోడీని చూడంగానే. ఆడ మాటలు రావు. ఎందుకు అడుగుతలేరని నేను అడుగుతా ఉన్నా, ఎందుకు మాట్లాడతలేడు? మీరు కాదా తెలంగాణ ప్రజలు ఏ జెండా పట్టుకొని తిరగాలి? మీ ప్రధానమంత్రి ఏమో కృష్ణానది మన వాటర్ తేల్చకుండా 8 ఏళ్ల నుంచి దాదాపు 100 దరఖాస్తులు ఇచ్చినాయి. అయ్యా మేము కరువులో ఉన్నాం, బాధలో ఉన్నాం, మాకు ఎన్ని నీళ్ళు ఇస్తారో చెప్పుండ్రి, మేము దాని ప్రకారం ప్రాజెక్టు కట్టుకుంటామంటే కాలికి పెడితే మెడకు, మెడకు పెడితే కాలికి పెట్టి ఇవాళ ప్రధానమంత్రే మనకు శత్రు అయిందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. కేంద్ర ప్రభుత్వం యొక్క తెలివి తక్కువతనం వల్ల, నిర్ణయం తీసుకునే శక్తి లేని నిష్క్రియాపరత్వం వల్ల ఇక్కడ నీళ్లు రావడానికి ఆలస్యమైతా ఉంది. అయినా కూడా కడతా ఉన్నాం. దాని మీద మళ్ళీ ఈ పార్టీ వల్లే రకరకాల కిరికిరి చేసి కోర్టులలో కేసులు పెట్టి మనకు నీళ్లు రాకుండా చేస్తా ఉన్నారు. అయినా నేను ధైర్యంగా ముందుకు పోతా ఉన్నా, తప్పకుండా కడతాం. ఆ విధంగా నీళ్లు కూడా తెచ్చే బాధ్యత నాది. వికారాబాద్, తాండూరు,
పరిగి చేవేల నియోజకవర్గాలకు బ్రహ్మాండంగా 4 లక్షల ఎకరాలకు నీళ్లు నేను తెచ్చి ఇస్తా మీకు అప్పయత్తా అని చెప్పి ఇక్కడ పొలాలలో కృష్ణానది నీళ్లు పారిచి చూపిస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఆ రకంగా మనం ముందుకు పోవాలి. ఇంకొక మాట కూడా ఆలోచన చేయాలి. చదువుకున్న వాళ్ళు కవులు కళాకారులు మేధావులు నిన్న నేను కూడా విన్నా ప్రధానమంత్రి మాట్లాడితే 8 ఏళ్ళైతే ఏం చేయలే మిగిలిన 2 ఏళ్ళ కోసమని ఏమన్నా చెప్తారేమో ఆశతో విన్నా నేను కూడా ఏమి లేదు. గంట సేపు మాట్లాడి ఊదర కొడితే ఏమి లేదు. ఒక్క మాటనే ఉందా మీరు వినలేదా? ఏమైనా వచ్చిందా ప్రజలకు? ఓ పథకం వచ్చిందా? అంత గుంపులో గోవిందా గాల్లో నెత్తికో రుమాలు కట్టి వేషము ఓ కథ డైలాగులు తప్ప ఒక్క మంచి మాట ఉందా దేశానికి? ఇదేనా మాకు కావాల్సింది దేశానికి? అందుకే నేను మాట్లాడుతా ఉన్నా. దయచేసి మీరందరూ కూడా చైతన్యవంతులు కావాలి. రాష్ట్రంలో మనం ఎంత బాగున్నా కేంద్ర ప్రభుత్వం బాగలేకపోతే కూడా ఆశించిన ప్రకారం అభివృద్ధి కాదు. కాబట్టి కేంద్రంలో కూడా రాష్ట్రాల హక్కులను గౌరవించేటువంటి ప్రజల యొక్క సంక్షేమాన్ని చూసేటువంటి ఉత్తమమైన ప్రభుత్వం రావాలి. ఆ దిశగా కూడా మనం తయారు కావాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. దేశ పరిస్థితి దిగజార్తా ఉంది. నిరుద్యోగం పెరుగుతూ ఉంది. రూపాయి విలువ పడిపోతూ ఉంది. ఏనాడు లేనటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. కాబట్టి దయచేసి నేను మీ అందరినీ కోరేది బ్రహ్మాండంగా మనందరం ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఇంటికి సాగనంపి మంచి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వాన్ని తెచ్చే దాంట్లో కూడా మనమందరం భాగస్వాములు కావాలని నేను మనవి చేస్తా ఉన్నా. ఈ రకంగా చెప్పానంటే చాలా విషయాలున్నాయి. నేను ఒకటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా. ప్రధానమంత్రి చెప్పిన ఏ ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చబడలేదు. 15 లక్షలు ఇస్తామంటే ఎవరికి 15 పైసలు రాలే. ఏదో కళ్ళపల్లి కథలు చెప్తే ఏమి రాలే. ఈరోజు మీ అందరు నేను కోరేది ఒకటే, ఇటువంటి దుర్మార్గులను తరిమి కొట్టి ఒక అద్భుతమైన భారతదేశాన్ని మనం నిర్ణయించుకోవాలి. మనం ముందుకు తీసుకుపోవాలి. ఆ రకంగా మనం తయారు కావాలి. వికారాబాద్ చాలా చైతన్యవంతమైన జిల్లా. మీరందరూ కూడా విజ్ఞతతో ఆలోచించి ఈ దుష్ట శక్తులకు తగిన బుద్ధి చెప్పాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి ఈ కలెక్టరేట్ భవనం ఇనాగ్రేట్ చేసుకున్న ఈ సందర్భంలో ప్రజాప్రతినిధులను జిల్లా ప్రజలను అధికారులను అందరినీ కూడా అభినందిస్తూ భవిష్యత్తులో ఉజ్వల భారత నిర్మాణం దిశగా మనందరం కంకణబద్ధులం కావాలని ముందుకు సాగాలని చెప్పి మనవి చేస్తున్న సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. ధన్యవాదాలు. ప్రజల గుండె తప్పుడు ఎంత సమీపంగా వింటారో వారే నిజమైన ప్రజా నాయకులు. ప్రజల చేత భారతదేశంలో 75 ఏళ్ల క్రితం 100 ఏళ్ల భారతాన్ని ముందుగానే రచించినటువంటి భారత రత్న ప్రపంచ మేధావి గౌరవనీయులైనటువంటి శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, చూడండి ప్రశాంత్ మెల్లెమెల్లె జాగ్రత్త, మంది ఎక్కువ అయిపోయినారు కదా, మీరు కూర్చోండి. కూర్చోయా. ఇబ్బంది ఏం లేదు కదా, రంజిత్ ఏం లేదు కదా. గౌరవనీయులైనటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, గౌరవనీయులు మున్సిపల్ చైర్మన్లు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి వికారాబాద్ జిల్లా నలుమూలల నుంచి విచ్చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, వికారాబాద్ జిల్లా నలుమూలల నుంచి విచ్చేసినటువంటి అక్కా చెల్లెళ్లకు అన్నదమ్ములకు అందరికీ నా నమస్కారం. ముందుగా మీ అందరికీ కూడా ఒక మాట నేను చెప్పాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఉద్యమం జరిగే సమయంలో నేను ఎప్పుడు ఈ ప్రాంతానికి వచ్చినా
తాండూరుకు వచ్చినా పరిగికి వచ్చినా వికారాబాద్ వచ్చినా ప్రజలందరూ కూడా ఒక మాట అడిగేది రంగారెడ్డి జిల్లా కార్యాలయాలు వికారాబాద్లో పెట్టండి అని చెప్పారు నేను చెప్పాను రంగారెడ్డి జిల్లా కార్యాలయాలు ఎందుకు తెలంగాణ రాష్ట్రం వస్తే భగవంతుని దయ వల్ల వికారాబాద్నే జిల్లా చేసుకుందామని ఆలోచన చెప్పడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారం వికారాబాద్ను మనం జిల్లా కూడా చేసుకున్నాం అదే విధంగా వికారాబాద్ను అద్భుతమైనటువంటి జిల్లా పరిపాలన భవనం జిల్లా కలెక్టరేట్ కూడా చాలా బాగా చక్కగా నిర్మాణం చేసుకొని ఈ రోజు ప్రారంభింప చేసుకున్నందుకు జిల్లా మంత్రివర్యులను జిల్లా ప్రజా ప్రతినిధులను జిల్లా అధికారులను జిల్లా ప్రజలందరికీ కూడా నేను శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను వికారాబాద్ ప్రాంతానికి సంబంధించి ఒక చరిత్ర ఉంది తెలంగాణ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా మన అనంతగిరి కొండలల్లో ఉండేటువంటి ఔషధుల వల్ల వికారాబాద్లో ఒక ప్రశస్తి ఉంది గతంలో ఇక్కడ టీబీ దవాఖాన ఉండేది వికారాబాద్ కా హవా లాఖో మరీజోం కా దవా అనేది వికారాబాద్కు ఉన్న గొప్ప చరిత్రని మనం చేస్తా ఉన్నాం ఇప్పుడే ఆనంద్ గారు చెప్పారు సబిత గారు చెప్పారు వికారాబాద్కు మెడికల్ కాలేజీ కూడా మంజూరైంది డిగ్రీ కాలేజీ కూడా మంజూరైంది ఒకసారి సభలో ఉన్న పెద్దలు దయచేసి ఆలోచన చేయాలి మీ ఊరికి పోయిన తర్వాత మీ పెద్దలతో మీరు చర్చ పెట్టాలి తెలంగాణ రాష్ట్రమే రాకుంటే వికారాబాద్ జిల్లా అయ్యేదా వికారాబాద్ లాంటి ప్రాంతానికి మెడికల్ కాలేజీ వచ్చేదా 50 ఏళ్ల పరిపాలనలో ఎన్నడూ ఎవరు కూడా ఆలోచించనటువంటి డిగ్రీ కాలేజీ కూడా మరి ఇక్కడికి వచ్చేదాన్ని మీరు ఆలోచన చేయాలని నేను కోరుతా ఉన్నా అదే విధంగా తెలంగాణలో జరుగుతున్న కార్యక్రమాలు ప్రతి ఊర్లో ప్రతి ఇంట్లో జరుగుతూ ఉన్నాయి మీ అందరికీ కూడా తెలుసా విషయం ఏ బాబాడు అడ్డం జరగానా లేడీస్ కార్డు అడ్డం జరుగు అడ్డం జరగవా మీ అందరికీ కూడా తెలుసు గతంలో తెలంగాణ పరిస్థితులు ఎట్లా ఉండేవి మన వ్యాపారం ఎట్లా ఉండేది మనకు పెన్షన్ ఎంత వచ్చేది బియ్యం ఎన్ని వచ్చేవి కరెంటు ఎన్ని గంటలు వస్తుండే ఇయాల ఎట్లా ఉంది అనేది మీరు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అనేక రకాల చర్చలు జరుగుతాయి అనేక రకాల మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు కానీ వాస్తవాన్ని ఎక్కడికక్కడ ప్రతి గ్రామంలో చైతన్యంతో యావత్తు ప్రజలు చర్చించాలి ఆలోచించాలి దాని ప్రకారమే మన నిర్ణయాలు కూడా ఉండాలని నేను మీ అందరిని కోరుతా ఉన్నా 58 సంవత్సరాలు చాలా భయంకరమైన బాధలు పడ్డది తెలంగాణ చివరికి 2000 గతంలో ఉద్యమం జరిగినా సఫలం కాలేదు ఫలితం రాలేదు పిల్లలు చనిపోయినారు చాలామంది కానీ ఉద్యమం గెలవలే ఆనాడు సమైక్య శక్తులే గెలిచినాయి ఆ రోజు నేను